బాహుబలి సాహో సినిమాలతో బాలీవుడ్ని మాయ చేసేసాడు ప్రభాస్. ఇప్పుడు ఈ హీరో ఒక్క ఛాన్స్ ఇస్తే చాలని అటు హీరోయిన్లు ఇటు దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. అలాంటి ప్రభాస్తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు దర్శకుడు ఓం రౌత్. ఇప్పటికీ డార్లింగ్ తనతో సినిమా చేస్తున్నాడన్న షాక్ నుంచి తేరుకోలేకపోతున్నానని చెప్పిన ఓం రౌత్ అసలు ఈ కథ ప్రభాస్ కోసమే రెడీ చేశానని మరోసారి స్పష్టం చేశాడు. తన ఊహల్లో ఆలోచనల్లో రాముడిగా కళ్ల ముందు కనిపించింది మొదట ప్రభాసేననే తెలిపాడు. ఒకవేళ డార్లింగ్ ఈ కథ నచ్చకపోతే ఎవరితోనూ ఈ సినిమా తీసేవాడినే కాదని స్పష్టం చేశాడు. చాలా రోజుల తర్వాత దర్శకులు మీడియా చిట్చాట్లో పాల్గొంటున్నారు. అలా ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆదిపురుష్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు ఓం రౌత్. ప్రభాస్కి కథ ఎప్పుడు వినిపించింది, ఆయన ఎలా రియాక్ట్ అయ్యింది అన్న వివరాలను పంచుకున్నాడు. 3D గ్రాఫిక్స్తో ఎక్కువ భాగం షూటింగ్ జరగనున్న ఈ సినిమాలో ఇంకా సీత పాత్రలు ఎవరిని తీసుకుంటున్నారనేది చిత్ర యూనిట్ ప్రకటించలేదు. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నాడు. 2022 ఆగస్టు 11 ఈ సినిమా రిలీజ్ కానుంది. మరిన్ని సినీ ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మీటూని సబ్స్క్రైబ్ చేయండి.